భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఏర్పాటు చేసిన ఈ రాజ్భవన్ ఈ వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారా నియమించబడినటువంటి గవర్నర్ గారి రాజ్భవన్ ముందు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని గవర్నర్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. విద్యార్థుల సమస్యతో పాటు భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక పెను సవాలు విసిరినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసేటువంటి ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారిని కోరడం అయింది. రాజ్యాంగంలోని టెన్త్ షెడ్యూల్లో ఉన్న ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తులపైన వెంటనే ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి గౌరవ శాసనసభ సభాపతి గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పెద్దలుగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా కావాలనే చర్యలు తీసుకోకుండా ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరగటానికి కావలసిన విధంగా ఒక మార్గాన్ని సుగమం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకమైనటువంటి వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నం జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని తీసుకొని వస్తే, అదే జరిగితే రాజ్యాంగ పదవుల్లో కాన్స్టిట్యూషనల్ పోస్టులో పాత్రలు నిర్వహించాల్సినటువంటి గౌరవ సభాపతి గారు కానీ, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు కానీ, లేకపోతే అదే కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నా పాత్ర కానీ ఈ ప్రజాస్వామ్యానికి నష్టం చేసినటువంటి వాళ్ళ వ్యక్తులుగా మిగిలిపోతాం. కాబట్టి దయచేసి మన పాత్రల్ని పోషిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. చట్ట ప్రకారం, ఫిరాయింపుల చట్ట ప్రకారం పార్టీలు మారిన శాసనసభ్యులపైన వెంటనే చర్యలు తీసుకొని వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా ఈ పాత్ర మీరు పోషించండి, తగు నిర్ణయం చేయండి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడే పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మెర్జర్ సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మెర్జర్ అనేటువంటి అంశం కూడా ఒక మైండ్ గేమ్గా మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేట్టుగా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఈనాటి వరకు కూడా, స్వాతంత్రం సాధించుకున్న ఈనాటి వరకు కూడా అనేక మంది త్యాగదనులు, పుణ్యమూర్తులు, సమరయోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించి పెంచినటువంటి స్వతంత్ర భారతదేశంలో అందించినటువంటి రాజ్యాంగ ప్రకారం పరిపాలన జరగాల్సిన పరిస్థితిలో జరగట్లేదు. రాజ్యాంగ సంక్షోభం ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతున్నప్పుడైనా ఆ సంక్షోభ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకునే అధికారం గవర్నర్ గారికి ఉంది. దయచేసి మీరు స్పందించాలని చెప్పి వారి దృష్టికి తీసుకొని వచ్చాం. ఈ దేశ చరిత్ర ఎక్కడ జరగిన విధంగా ప్రజాస్వామ్యానికి కళంకం చేర్చేటట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శాసనసభాపక్షంగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా, మిగతా రాజకీయ పార్టీల అందరి సహకారం తీసుకొని ఏ స్థాయికైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఏ స్థాయికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి, అట్లాగే రాజ్యాంగ పదవుల్లో హోదాల్లో ఉండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులకి మీ ద్వారా వారికి సందేశం ఇవ్వాల్సిందని కూడా కోరుతూ సెలవు.